अंदर की नमस्कार। ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు షాది ముబారక్ అనే పేరుతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క తల్లి దండ్రులు కూడా పెళ్లి చేసి ఆర్థికంగా చితకలబడిపోకూడదు వారికి ప్రభుత్వం ఆసరాగా ఉండాలనే ఆలోచనతో దేశంలో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దుల్హన్ పథకం పేరుతో ప్రతి ఇంటి ఆడపడుచుని ఎవరైతే ఆర్థికంగా పెళ్లి చేయాలనే ఆలోచనతో భారంగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఆసరాగా ఉండేటువంటి విధంగా పెట్టినటువంటి దుల్హన్ పథకాన్ని తన ఎన్నికల మానిఫెస్టోలో ఓదార్పు యాత్ర పేరుతో ప్రతి చోట కూడా తన మానిఫెస్టోను ఒక గ్రంథంగా బైబిల్గా ఖురాన్గా భావిస్తాను అని చెప్పినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత దాదాపు రాష్ట్రంలో దులన్ పదం కానివండి అలాగే అన్ని కులాలకు సంబంధించినటువంటి పేద పిల్లల పెళ్లిళ్ల కోసం పెట్టినటువంటి పథకాన్ని పూర్తిగా నీరు కార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా కనిపిస్తా ఉందంటే పస్తులు ఉండండి పండగ రోజు పరమాన్నం పెడతాను అని చెప్పి చెప్పే విధంగా ఈరోజు కనిపిస్తా ఉంది। రాష్ట్రంలో దాదాపు ప్రతి సంవత్సరం కూడా 128,000 పెళ్లిళ్ళు చూచాగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి। అందులో పేదవాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు ఆర్థికంగా పెళ్ళిళ్ళు చేయకుండా చేయలేక ఇబ్బందులు పడుతున్నటువంటి తల్లిదండ్రులు అప్పో సప్పో తీసుకొనొచ్చి తమ తల తాకట్టు పెట్టుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు పేద మైనారిటీ వర్గాల్లో మేమందరం కూడా చూస్తా ఉన్నాం। ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు పెట్టల ధర తుపాకీ తూటాల్లాగా తన నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు। 50,000 సరిపోవు 100,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి 3 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఆడపిల్ల పెళ్లిళ్ళకైనా 1 రూపాయి ఆర్థిక సహాయం చేశావా జగన్ మోహన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను। ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను మీ ప్రభుత్వం చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకుండా ముఖ్యంగా మైనారిటీ వర్గాల ప్రజలను ఏ విధంగా మీరు దోపిడీ చేస్తా ఉన్నారు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఏ విధంగా కోత పెడతా ఉన్నారో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మైనారిటీ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితుల్ని మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను ముఖ్యంగా మైనారిటీ వర్గాలు మీ ప్రభుత్వం పట్ల చీదరించుకుంటున్నటువంటి పరిస్థితులు గమనించుకొని ఈరోజు కంటితుడు చెరేగా గతంలో 2019లో అక్టోబర్లో ప్రారంభిస్తామని చెప్పినటువంటి నువ్వు అలాగే 2020లో శ్రీరామనవమి చెప్పిన నేను ప్రారంభిస్తాను ఈ పథకాన్ని అని చెప్పి చెప్పినటువంటి మాటలు గుర్తులేవా జగన్మోహన్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నాను। గత మూడు నెలల క్రితం ఒక అసోసియేషన్ వాళ్ళు కోర్టులో కేసు వేసి దుల్హన్ పథకాన్ని వెంటనే ప్రారంభించాలి పేద పిల్లల పెళ్లిళ్లకు సహాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే కోర్టులో సిగ్గుమాలినటువంటి చర్యలు మీ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితులను ఒక్కసారి ప్రజలు చూస్తూ ఉన్నారని చెప్పి మీరు ఆలోచించాలి। ఎందుకంటే ఆనాడు ఈ పథకం పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి చేతగాని మాటలు చెప్పినటువంటి నీ ప్రభుత్వం ఈరోజు కంటితుడవు చర్యగా ఈ దులన్ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పినటువంటి మీ ప్రభుత్వాన్ని ఏం చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం। గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఆడపిల్ల పెళ్లిళ్ళకి సహాయం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి 2019 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి పెళ్లిళ్లకు వారికి ఎటువంటి సహాయ శాఖలు అందిస్తావో నువ్వు ప్రజలకు ముఖ్యంగా పేద పిల్లలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం। అంతేకాకుండా ఈరోజు మీరు విడుదల చేసినటువంటి జీవో చూస్తూ ఉంటే నిజంగా చాలా విచిత్రంగా ఉంది। ఎందుకంటే ముఖ్యంగా ముస్లిం వర్గాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు
టెన్త్ క్లాసు పెళ్లి కొడుకు పెళ్లి వరుడు కానీ వధువు కానీ పదో తరగతి చదువుకొని ఉండాలనే ఒక క్లాజ్ని మీరు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఇంకో జీవో చూస్తూ ఉంటే 300 పైచులకు కరెంట్ యూనిట్లు కాల్చినటువంటి ఎవరికి కూడా ఈ అర్హత లేదు అని చెప్పి నువ్వు జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక పట్టణ ప్రాంతంలో 1000 చదరపు అడుగుల ఇళ్ళు విస్తీర్ణం ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే నువ్వు చెప్పినటువంటి మాట ఉందో అది మరీ విచిత్రంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. ఒక ఇంట్లో ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే 2-3 ఆడపిల్లలుంటే అతనికి ఇళ్ళు ఉంటే పెళ్లి చేయడానికి డబ్బులు ఎవరిస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీ జీవోలు ఒక బూటబు జీవోలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి జీవోలు పెట్టినటువంటి పరిస్థితి లేదు. పేద ప్రజల సంక్షేమం కోసం వారికి ఎక్కడైనా సాచ్యురేషన్ పాయింట్ ప్రకారం వారికి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే నిజమైనటువంటి పేదలు ఉంటారో వాళ్ళకి అందించేటటువంటి తపనతో పనిచేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఎగ్గొట్టేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రంలో దాదాపు ప్రతి సంవత్సరం కూడా 80,000 పైచులకు పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే పేద పిల్లలే వాళ్ళకి ఈ 3 సంవత్సరాల్లో ఎవరికైనా 1 రూపాయి ఇవ్వబోతా ఉన్నావా జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మీరు గతంలో ఏదైతే ఈ పెళ్లిళ్ళకి సంబంధించినటువంటి కళ్యాణ మిత్రులను పెట్టి అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పెళ్లికి కూడా పక్కాగా సర్వే చేయించుకొని ఆ పెళ్లికి సంబంధించినటువంటి అదే రోజు ఎవరైతే పెళ్లికి అప్లికేషన్ పెట్టుకుంటారో అప్లికేషన్ పెట్టుకు పెళ్లి రోజున వాళ్ళకి అదే రోజున 50,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంటే ఈరోజు మీరు రకరకాల కండిషన్లు పెట్టి జియోల్లో ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్క అంశంలో కూడా ముఖ్యంగా మీరు చెప్పినటువంటి 4 చక్రాల వెహికల్ ఉంటే ఒక ఆటో నడుపుకునేటువంటి వ్యక్తి 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే అతను ఆటో అయినా అమ్ముకోవాలి, లేకపోతే ఆడపిల్లల పెళ్లిళ్ళ దుల్హన్ పథకం కోసమైనా ఎదురు చూసేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తా ఉన్నాడు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అంతేకాకుండా రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలైనప్పటి నుంచి కూడా మైనార్టీల మీద అనేక రకాలుగా దాడులు జరగడమే కాకుండా మైనార్టీల సంక్షేమానికి సంబంధించినటువంటి అనేక పథకాలను కూడా తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం కనిపిస్తూ ఉంది. గతంలో మీరు చెప్పినటువంటి దుల్హన్ పథకాన్ని 3 సంవత్సరాలు పక్కన పెట్టేసి అలాగే పేద ముస్లింల పిల్లలు ఉన్నత విద్య ప్రతి పేదవాడి హక్కుగా భావించేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అటువంటి పథకాన్ని కేవలం నీ అహంకార ధోరణితో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి కార్యక్రమాల్ని ప్రజలకు తిరిగి అందించకూడదనే ఆలోచనతో విదేశీ విద్య పథకాన్ని పూర్తిగా నిర్మూలించి పక్కన పడేసినటువంటి చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మసీదుల నిర్మాణం కోసం మరమ్మతుల కోసం ప్రతి మసీదు కూడా 40,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో తీసుకుంటే ఏ ఒక్క మసీదుకైనా ఒక ఇటుకైనా పేర్చావా జగన్మోహన్ రెడ్డి గారని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. నీ ప్రచార ఆర్భాటం కోసం దాదాపు ప్రజాధనాన్ని 1,300 కోట్ల రూపాయలు రంగులేసి మాయం చేసినటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు కూడా ఎవరైతే పక్కాగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఈ బూటకుపు జీవోలు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాలి. అలాగే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే గతంలో 50,000 ఇచ్చినటువంటి పథకాన్ని ఈరోజు 1,00,000 రూపాయలు చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా అందచేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 120,000 ఏదైతే గత ప్రభుత్వంలో ఇన్కమ్ ఏదైతే పెళ్లి కానుక అలాగే దుల్హన్ పథకానికి లబ్ధిదారులు కావాల్సినటువంటి వ్యక్తి కుటుంబ ఆదాయం 100,000 రూపాయలు ఉంటే సరి 100,000 కన్నా మించకూడదని గత ప్రభుత్వంలో పెడితే ఈరోజు అదే జీవోను నెలకి 12,000 దాటినటువంటి ఏ ఒక్కరు కూడా ఈ పథకాన్ని అర్హుడు కాదు అని చెప్పి ఈ ప్రభుత్వం జీవో పెట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అతి ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో ఏ రోజు
ఈరోజు వరుడు కానీ వరుడు కానీ వధువు కానీ పదో తరగతి చదువుకోకపోతే ఈ పెళ్ళు కానుక అర్హుడు కారు అనే విషయాన్ని ఈ జీవోలో పెట్టడం జరిగింది. ఎంత దౌర్భాగ్యం అండి. ఈరోజు అనేక మంది మైనార్టీలు కానీ వెనుకబడినటువంటి వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకు నోచుకోలేక పదో తరగతి వరకు చదువుకోలేక వాళ్ళు అటువంటి కార్యక్రమం అటువంటి బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మీరు ఈరోజు ఈ జీవో పెట్టి వాళ్ళ పెళ్లిళ్లకు మేము సహాయం చేయలేము అని చెప్పి చెప్పడం ఎంత దౌర్భాగ్యం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ షాదీ తోఫా ప్రారంభించింది కేవలం తెలుగుదేశం పార్టీ పోరాటంలో భాగంగానే ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించడానికి ముందుకొచ్చింది. ఎక్కడ కూడా ఒక రూపాయి శాంక్షన్ చేయడం లేదు. గతంలో కూడా 2020-21 బడ్జెట్లో దాదాపు 700 కోట్లు శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం ఆ నిధులు ఏమైనని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తిరిగి ఈరోజు కంటి తుడువు చెరగా ప్రచార ఆర్భాటాల కోసం పథకాన్ని ప్రారంభించామని చెప్పి చెప్పడం చూస్తూ ఉంటే ఇదేదో పెద్ద డ్రామా లాగా కనిపిస్తుంది తప్ప నిజమైనటువంటి ముస్లింల పక్షపాతిగా నిజమైనటువంటి ముస్లిం పిల్లలను ఆసరాగా అండగా ఉండేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం ఎక్కడ చేయట్లేదనే విషయాన్ని మేము కూడా పూర్తిగా చెప్పదలుచుకున్నాం. ఎన్నికల ముందు దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికి కూడా దాదాపు షాదీ ముబారక్ కానీ దుల్హన్ పథకానికి సంబంధించినటువంటి కేటాయింపులు జరిగితే ఎన్నికల ముందు దాదాపు 60 కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ పెడితే ఆ 60 కోట్లు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముందుకు సాగుతూ ఉంది. ఎప్పటికప్పుడు బూటకములు నాటకాలు చేయడం తప్ప నిజమైనటువంటి సంక్షేమ ఆలోచన కానీ నిజమైనటువంటి ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారే కానీ ఎక్కడ కూడా పేద ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నిజమైనటువంటి సంక్షేమం పేద ప్రజలకు అందించాలనే ఆలోచన తపన మీకుంటే మాత్రం గత ప్రభుత్వంలో ఏదైతే జియోలో ఉన్నటువంటి కండిషన్స్ పెట్టి ఈ దుల్హన్ పథకాన్ని అమలు చేయాలి. పేరు మార్చుకుంటే మార్చుకోండి, సిగ్గులేనిగా మీరు మీ చర్యలను ఇప్పటికైనా విరమించుకొని వెంటనే గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో కళ్యాణ మిత్రుల ద్వారా సర్వే చేయించి ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు 1 లక్ష రూపాయలు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏ ఒక్కరు కూడా ఏదైతే ఒక ఇంటికి పెద్ద దిక్కు ఉన్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే ఆ ఇంటిని ఆదుకోవాలి, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో అతలాకుతలం కాకూడదనే ఆలోచనతో గత ప్రభుత్వంలో పేదవాడికి అండగా ఉండడానికి పెట్టినటువంటి చంద్రన్న బీమా పథకం ఏమైందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా నేను ఉన్నాను అని భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో తీసుకుంటే ఈరోజు అటువంటి మహత్తరమైనటువంటి పథకాన్ని ఎందుకు నీరు గార్చేశావని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు కేవలం అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటీ చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉండే తప్ప నువ్వు చెప్పినటువంటి నవరత్నాలు ఎక్కడ ప్రజలకు నవమోసాలుగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఏ ఒక్క పేదవాడు కూడా ధైర్యంగా మాకు ప్రభుత్వం అండగా ఉంది అనే ఆలోచనను కలిగి లేరనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజమైనటువంటి సంక్షేమాన్ని పేద ప్రజలకు భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.